దేశ ప్రధాని మోడీ పాలన ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు, నేను మా ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డప్ చేయదలుచుకోలేదు. నాకు పొలిటికల్ డిసిషన్ వద్దు, నాకు పాలసీ డిసిషన్ కావాలి. రైతులకి శాశ్వత పరిష్కారం తీసుకొస్తా అన్న, ఇప్పుడు తెచ్చే పరిష్కారం వచ్చే 20 ఏళ్ల కోసం పసుపు పంటకి లాభదాయకంగా ఉండాలి. బోర్డు పసుపు బోర్డు, ఇప్పుడు నేను సబ్జెక్ట్ క్లాస్ పోకంటే ముందు మీ అందరికి చెప్తా ఉన్నా, నేను కూడా మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి ప్రభుత్వం, ప్రత్యేకంగా పీయూష్ గోయల్ గారు, ఎవరైతే కన్సర్న్ మంత్రి ఉన్నాడో కామర్స్ మినిస్టర్, ఆయనకి కామర్స్ ఉన్నది, రైల్వేస్ ఉన్నది. కామర్స్ మీద ఆయన 15 రోజులు నెలగా బ్రహ్మాండమైన పరిష్కారం దిశగా వాళ్ళు అతి త్వరలో అనౌన్స్మెంట్ కూడా వచ్చేది. ఏదైతే పరిష్కారం చూపించిందో దానికి నేను వాళ్ళకి పాదాభివందనం చేస్తాను. నేను బోర్డు అంటే ఏందో చెప్తే, ఇప్పుడు దానికి అదనంగా నేను బోర్డు ప్లస్ ప్లస్ ఏదైతే అంటున్నానో ఆ ప్లస్ ప్లస్ అనేది కూడా చెప్తా. నేను రైతులందరూ జాగ్రత్తలు వినాలి. 1942 అంబాసిడర్ కార్డు బోర్డులను పోల్చిన అంబాసిడర్ కార్డు కూడా పుట్టింది 1942లో. టీ బోర్డు 1954, కాయర్ బోర్డు 1953, రబ్బర్ బోర్డు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947. 70, 60, 80 ఏదో పోసిన పను ప్రప్రథమంగా రెగ్యులేషన్ ప్రమోషన్, రెగ్యులేషన్ ఆఫ్ ద క్రాప్. సీడ్స్ ఇవ్వాలి, పెస్టిసైడ్స్ ఇవ్వాలి, ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఏ రైతు ఎంత పండించాలో, డిమాండ్ ఎంత ఉండదో, ప్రపంచంలో ఏమేమి కొత్త కొత్త సైంటిఫిక్ మెథడ్స్ ఈ పంట కోసం వస్తున్నాయో, సైంటిస్టులు ఏం కనుగొన్నారో, వాటి అవగాహన రైతులకు కల్పించాలా? పంట వచ్చినాక మెషినరీ ఇవ్వాలా, హార్వెస్టింగ్ మిషన్లు ఇవ్వాలా? పంట వచ్చినాక పంట రైతు కాడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యేటట్టు ఎక్స్పోర్టర్ దాకా, ఇండస్ట్రీకి పోయేదైతే ఇండస్ట్రీ దాకా, మధ్యలో మిడిల్ మ్యాన్ ఉంటే మిడిల్ మ్యాన్ ద్వారా కూడా ఈ ట్రాన్సాక్షన్ చేపించాల్సిన బాధ్యత కూడా. మార్కెటింగ్ చేయాలా, ఇలా మేఘాలయాలా దేశంలో వండే పసుపుల 1% పడుతుంది. ఇలా నేను టీవీ ఓపెన్ చేస్తే లకడాం పసుపు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మేఘాలయ ప్రభుత్వం చేస్తున్నది, సోషల్ మీడియాలో వస్తున్నది, న్యూస్ పేపర్లలో వస్తున్నది. ఇది రాష్ట్రాల పంట, ఇది జాతీయత పంట, జాతీయ పంట కాదు. తిప్పి కొడితే 110,000 ఎకరాలు ఉన్నది దేశం మొత్తంలో పసుపు, రాష్ట్రానికి సంబంధించిన పంట. అందులో మన రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న పంట ఇది. 7 ప్రమోషన్ యాక్టివ్ బోర్డు చేస్తలేదు, గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేదు. ఈ రెగ్యులేషన్ ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత బోర్డుది. నాకంటే ఎక్కువ పసుపు రైతులది మీకు తెలుసు. 1987లో ఫామ్ అయిన స్పైస్ బోర్డు, మళ్ళా స్పైస్ బోర్డుల సుమా స్పైస్ బోర్డుల పసుపుని తీసుకుపోయి అది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సుదర్శన్ రెడ్డి అంకుల్ ఒక ఆయనకి నాకు రికార్డు, పర్సనల్ రికార్డు నాకు, ఆయన పక్కకు స్క్రాప్ స్క్రాప్ అంటే స్క్రాప్. మన జిల్లా రాష్ట్రంలోనే స్క్రాప్, ఇక మన జిల్లాలోనే అదనే ఉంది. ఎవరు మిగిలిన రైతులకు మరోసారి చెప్తున్నా, ఆహారం కాకండి రాజకీయ నాయకులకి.